అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 243 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజంగా సృష్టించాను, మీరు ఉమ్మతే వసత్గా ఉండండి, మీరు ప్రజలపైన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీపైన సాక్షులుగా ఉంటారు. అదేవిధంగా మీరు న్యాయం చేయాలి, న్యాయం పలకాలి, న్యాయంగా ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ ఉన్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారు అంటే, అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం ఉమ్మతే వసతిగా చేశాము, మీరు ప్రజలపైన సాక్షులుగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు మీపైన సాక్షులుగా ఉండటం కోసం మేము ఇలా చేశాము అని అల్లా చెప్తూ ఉన్నారు. ప్రవక్తకు విధేయత చూపడంలో ఎవరు నిజాయితీ పరులో మరెవరు వెనుతిరిగిపోయేవారో తెలుసుకునే నిమిత్తం మేము పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ కిబ్లాగా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే. మరి అయినప్పటికీ అల్లా సన్మార్గం చూపిన వారికి ఏమాత్రం కష్టతరం కాదు. అల్లా తన దాసులైన మానవుల ఎడల అమితమైన ప్రేమ వాత్సల్యం కలవాడు, పరమ కృపాశీలుడు కూడాను. ఈ యొక్క విషయంలో అనేక విషయాలు ఉన్నాయి, దీంట్లో దాగి ఉన్నాయి. న్యాయం చెప్పాలి, న్యాయం చేయాలి, న్యాయం పలకాలి, ఖురాన్పై సాక్షులుగా ఉండాలి, ఇస్లాంపై సాక్షులుగా ఉండాలి, మొహమ్మద్ హసన్ గారి ద్వారా అల్లా మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో వేరే కలపకూడదు, ఉన్న విషయాలు తీయకూడదు, మరియు షిర్క్ బిదత్ జోలికి వెళ్ళకూడదు, మరియు కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా అందరికీ న్యాయం చేయాలి, అందరితో న్యాయం అందరికీ అందేలా చేయాలి, ఇక్కడ ఎటువంటి భేదభావాలు చూపించకూడదు, ఎవరు ఎవరిని నమ్ముకున్నా, ఎవరు ఎటువంటి ధర్మంని ఫాలో అవుతున్నా కూడా న్యాయం విషయంలో ఖచ్చితంగా అందరితో అందరికీ న్యాయం జరగాలి, అందరూ న్యాయం విషయంలో సమానమే అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఖురాన్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వలసం గారు ఆ యొక్క ఖురాన్ని ఏ విధంగా ఆచరించి చూపించారు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వలసం గారి ద్వారా మనకి ఏదైతే విషయాలు చెప్పారో ఇచ్చారో, దేని నుంచి అయితే ఆగిపోమన్నారో, ఏ విషయాలు అయితే చేయమన్నారో చేయొచ్చని చెప్పారో, ఇవి దృష్టిలో పెట్టుకోమని. కొంతమంది ఒకటే ఖురాన్తోటే నేను ఆగిపోతాను, నాకు ఖురానే చాలు అంటారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇక్కడ చెప్తూ ఉన్నారు, మేము మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎందుకు ఇచ్చాము, ఎందుకు ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాము, మరి ఆయనకు అంటే ఆయన్ని ఆరాధించమని చెప్పట్లే, ఆయనకు విధేయులై ఉండండి అని చెప్తున్నారు. అంటే ఆయన ఒక గురువు గారు, ఆయన ఒక దిక్సూచి, ఆయన ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పాడు, అంటే ఆయనను గౌరవించాలి, ఆయన ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాడో అవి తీసుకోవాలి, తీసుకొని వాటి ప్రకారం జీవిస్తూ మనం ఎవరిని ఆరాధించాలి, ఆ సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలి. మరి ప్రవక్త ద్వారా మనకిచ్చిన విషయాలను తీసుకోమని చెప్తూ ఉన్నాడు అల్లా, అల్లాను మాత్రమే ఆరాధించమని చెప్తూ ఉన్నారు, విధేయత చూపించమని చెప్తూ ఉన్నారు. విధేయత అంటే గౌరవం మరియు మర్యాద మరియు దరూద్, ఇటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద మనం పంపించాలి, కానీ ఆరాధన మాత్రం అల్లానే ఆరాధించాలి. దీంట్లో ఇంకా అనేక విషయాలు దాగి ఉన్నాయి, ఒకటికి 10 సార్లు దీన్ని విన్నా కూడా తక్కువే. ఖురాన్లో 243 వాక్యంలో ఒక ముస్లిం ఎందుకు ఒక కిబ్లాని, ఒక డైరెక్షన్ని, ఒక ప్రవక్త ద్వారా మనకి ఇచ్చినటువంటి మాటని ఎందుకు వినాలి, నమ్మాలో ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.